వాళ్ళంతా గంగమ్మను నమ్ముకున్న గంగపుత్రులు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. రోజు మాదిరిగానే గంగమ్మ తల్లికి మొక్కుకుని చేపల వేటకు బయలుదేరారు. అనుకోని రాకాసి అల వాళ్ళు ప్రయాణిస్తున్న తెప్పను తిరిగేసింది. నడిసందరంలో చిమ్మ చీకట్లో అరచేతిలో ప్రాణం పట్టుకుని ఈదుకొచ్చారు. ఏకంగా 30 గంటలకు పైగా నడిసందరంలోని కెరటాలతో పోరాడారు. అతి కష్టం మీద తిరగబడిన తెప్పపైకి ఎక్కి ఎట్టకేలకు విశాఖలోని అప్పికొండ ఒడ్డుకి క్షేమంగా చేరుకున్నారు ఈ మృత్యుంజయులంతా. విశాఖ నడిసంద్రంలో చేపల బోటు బోల్తా గల్లంతైన 6 మత్స్యకారులు హెలికాప్టర్లతో గాలించిన దొరకని ఆచూకీ. 30 గంటల పాటు కెరటాలతో పోరాటం. ఎట్టకేలకు తీరానికి చేరుకున్న మృత్యుంజయులు ఈ నెల 1వ తేదీన సాయంత్రం 5 గంటలకు విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి ISD APMQ 2736 బోట్లో చేపల వేటకు బయలుదేరారు 6 మత్స్యకారులు. రాత్రి 10 గంటలకు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు చిన్నారావు, నరేంద్ర, మహేష్, అప్పన్న, చిన్న సత్తయ్య, పొడుగు అప్పన్న. ఫోన్ మాట్లాడిన తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. గంగవరం వైపు సముద్ర మధ్యలో వేట సాగిస్తుండగా రాత్రి సమయంలో ఒక్కసారిగా భారీ కెరటం బోటిని అమాంతంగా తిరిగేసింది. దీంతో బోటుపై ఉన్న 6 మత్స్యకారులు సముద్రంలో పడిపోయారు. నాయొచ్చు కొట్టేసింది. నాయొచ్చు కొట్టినంతనే తప్ప అలాగే ఇరవడు బొమ్మలోడిపోయింది. బొమ్మలోడిపోయినంతనే అందరూ బయటకు వచ్చామా, అందరూ బయటకు వచ్చాము. అప్పటికి కాలేదు, దెబ్బలు తగిలే సిన్న దెబ్బలు దెబ్బలు తగిలి బయటకు వచ్చిందంటనే ఎక్కిపోయినాము. ఎక్కిపోయి బొడుకు ఎక్కిపోయినంటనే కూర్చున్నామా. కూర్చుంటే అప్పుడు రాకెత్తనలే తప్ప మన డీప్గా ఎత్తుకెళ్ళిపోతుంది. అటు 2 ఉన్నాము అక్కడికి అలాగ వెళ్ళిపోతున్నాము. వాళ్ళ ఫోన్ వాళ్ళ ఫోన్ అంటేనే ఒక కవర్ ఒట్టుకున్నావు, కవర బోట్లో ఉన్నావు, తెప్పలున్నా ఆ కవర్ వేసుకొని ఇటు కాసి వచ్చాము. మన కాసి బోటులో ఉన్న సామాగ్రి అంతా మునిగిపోయింది. సెల్ ఫోన్లు నీటిలో పడిపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సముద్రంలో ఈదారు. భారీ అలలతో పాటు గాలి తీవ్రతకు ఉక్కిరి బిక్కిరయ్యారు. అయినా ధైర్యం కోల్పోకుండా ఒకరికొకరు సహకరించుకున్నారు. వాళ్ళ ఎక్కినా సరే వాళ్ళ ఇచ్చేది కాదు. ఒక తెర కొడితే యువతలు యువతలు ఇద్దరు పడిపోయి, అవతలు ఇద్దరు పడిపోయి, యువతలు ఇద్దరు పడిపోయి, మళ్ళీ ఎక్కువలు మళ్ళీ ఇలాగే తడిచుకోనే ఉండాలి. మా రాత్రి 2:30 నుంచి ఫోన్లో డోర్లో ఉన్నాయే తెరబడిపోయినట్లు ఫోన్లు పోనాయి. 5 కెరటాలు తమను ఉక్కిరి బిక్కిరి చేశాయని మత్స్యకారుడు చిన్నారావు చెప్పారు. వచ్చి కెరటలు వచ్చిన వాళ్ళు ఇల్లు కొద్ది జాగ్రత్తగా ఉండండి, చూసి కెరటాలు ఉన్నాయనేసి నేను తెంజిల్ స్టార్ట్ చేసి పట్టుకుని వెళ్ళబోయేసరికి కొద్దిగా అంటే ముందుకు తొందరగా పరిగెట్టింది బోటు, అంటే కెరట మీద. ఆ కెరటమే పడగొట్టిన వాళ్ళు ఏంటంటే బల్ల ఇరిగిపోయింది, అంటే వెనకాల చింకన బల్ల ఇరిగిపోయిన వల్ల వెంటనే బోటు వెంటనే ఇలా తిరిగింది. మరి వెనకాల దాన్ని ఇంతే కచ్చారు. తిరగని వాళ్ళంటే మళ్ళీ 2 వచ్చేసింది. 2 వచ్చిన వాళ్ళంటే బోటు తిరబడిపోయింది. తిరబడిపోయిన వాళ్ళు ఏంటంటే ఇంకా సుఖం లేదు అనేసి వల్లగెళ్ళ అన్నీ మొత్తం వదిలేసేసారు. వదిలే వాళ్ళు దాంట్లో చిన్న తర్పాలు అంటుంది. మళ్ళీ రాత్రి 2 కింద దిగి ఏమైనా మనకు ఒకవేళ మన ఫ్యాన్లు కాపాడుకున్నాక ఏమైనా ఉంటుందేమనేసి ఉంటే ఒక డేర లాంటిది ఉంది. ఆ డేరా ఒక 6 ఇలా పట్టుకుంటూ గాలికి అలాగొచ్చి మళ్ళీ ఇక్కడ 2 వచ్చాం. మళ్ళీ అంత దూరం అయితే వచ్చాం, మళ్ళీ అంత దూరం తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ ఒడిసు కరెంటు. చివరకు అదృష్టం కొద్దీ విండ్ డైరెక్షన్ మారింది. దీంతో తిరగబడిన తెప్పపై ఫ్లెక్సీని విండ్ డైరెక్షన్ ఆధారంగా చేతుల్లో పట్టుకుని మెల్లగా ఒడ్డు వైపు వచ్చారు. దాదాపు 30 గంటల తర్వాత అప్పికొండ తీరానికి అర్ధరాత్రి చేరారు. ఓ హెలికాప్టర్ వచ్చిందా మా పక్కల్లో వచ్చింది కందల్లే అన్ని కేకేసాము. వెళ్ళిపోయిందా వినిపిలేదు. ఇనిపిపోతే ఏడుతున్నాము. మరి అవి రాకత్తున్నా లాకలోటేసా కొలు తిరిగత్తున్నా. మనుషులకి నీళ్ళు లేవు, వేటి లేవు. ఏడ్సాము అందరూ ఏడుతున్నామా. ఏడ్సాము 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 వస్తాము. ఇలాగా చేపేసుకుని వస్తే 4 ఇక్కడికి వస్తామా. ఎప్పుకొని తినగా ఎప్పుకొని తినకొస్తే ఇక్కడ అలాగే ఇక్కడే మేము చచ్చిపోవాల్సిందే. ఒక్కో తర కొడితే మరి భూమి గుద్దేసుకున్నాడు కిందన. తప్ప గప్ప మొత్తం 2 అయిపోయింది తప్ప అక్కడ ఉన్న తప్ప. అందరి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కోస్ట్ గార్డ్ అప్రమత్తమైంది. హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. అయినా ఆచూకీ లభించలేదు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే బాగుండేదన్నారు మత్స్యకారుల కుటుంబీకులు. అప్పటి నుంచి ఫోన్ లేకపోతే స్విచ్ ఆఫ్ వచ్చే బార్లోకి వెళ్ళిపోయారేమో, స్విచ్ ఆఫ్ వచ్చిందేమో, తెల్లవారైనా ఫోన్ చేస్తాను. తెల్లవారు 10 దాకా చూసాము. అప్పుడు 10 నుంచి తెప్పలు బోట్లు వెళ్ళాయి ఎదగడానికి. 10 వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాము. ఇక్కడ ఒక్కరు కూడా పట్టింపు చేసుకోలేదు. 10 కంప్లైంట్ ఇచ్చే సాయంత్రం 5:30 వచ్చి హెలికాప్టర్ పంపించారు. నైట్ అయిపోతుంది, రాత్రి అయిపోతుంది, అప్పుడే కనిపిస్తాయి. తెల్లవారు ఇచ్చిన కంప్లైంట్ తెల్లవారే తీసుకొని నిన్నే ఎదిగితే నిన్నే దొరికిపోదు.
మేము జెట్టీకి వచ్చాం. జెట్టీకి వచ్చి మా ఊళ్ళో అందరూ తెప్పల బోట్లంతా కొన్ని పంపించాం. పంపించి అంతా జల్లెడ పెట్టారు, కానీ ఎక్కడా దొరకలేదు. నన్ను డీడీ ఆఫీస్కి వచ్చాం, ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం, కానీ మాకు రెస్పాండ్ లేదు. మేరీ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాం, కానీ అక్కడ కూడా మాకు రెస్పాండ్ రాలేదు. కానీ ఈరోజు మా మొగలు మా అక్కడికి వచ్చారంటే మా అమ్మవార్లు పెట్టి మా దేవుళ్ళు పెట్టి కానీ ఒక్కరు కూడా మమ్మల్ని కాపాడలేదు. మత్స్యకారుల ఆరుగురు 30 గంటలకు పైగా సముద్రంలో కెరటాలతో పోరాడి ఎట్టకేలకు సురక్షితంగా అప్పెకొండ ఒడ్డుకు చేరుకోవడంతో అక్కడున్న కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. మత్స్యకారులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.